క్యాస్ట్ ఫీలింగ్ ఈ వర్డ్ వినగానే చే ఇంకెప్పుడు మారుతాం మనం, అసలు మారుతామా, ఇది ఎంత త్వరగా ఎరడికేట్ అయిపోతుంది సొసైటీ నుండి అన్న థింగ్ స్ట్రైక్ అయింది కదండి మీకు. నాకు కూడా అదే ఫీలింగ్. కానీ చిన్న లాజిక్ స్ట్రైక్ అయిందండి నాకు, అదేంటో చెప్తా. మన హ్యూమన్స్ అనే బ్రీడ్ ప్యాక్ యానిమల్స్ బ్రీడ్ అండి. మనం ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కోరుకుంటాం, లైక్ మైండ్ సెట్ పీపుల్ మన చుట్టూ ఉండటానికి ఇష్టపడతాం, వాళ్ళతోనే ఉంటాం. అందుకే ఈ క్యాస్ట్ రిలీజియన్ లాంటి థింగ్స్ ఎవాల్వ్ అయ్యి వాటితో పాటు ఫ్యామిలీ సిస్టమ్ అండ్ సొసైటీ సిస్టమ్ అన్న వాటిని డెవలప్ చేసాయి వరల్డ్ వైడ్గా. మనం సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కోరుకుంటాం కాబట్టి నా ఫ్యామిలీ, నా రిలీజియన్, నా ఊరు, నా స్టేట్, నా కంట్రీ అంటాం. అదే మనం అబ్రాడ్ వెళ్తే ఎన్ని స్పెసిఫికేషన్స్ ఉన్న మనుషులు మనకి దొరకరు కాబట్టి ఫస్ట్ నువ్వు ఇండియా వాడివా, జమైకా వాడివా అన్న థింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం ఎంక్వైరీ. ఇన్ కేస్ వాడు ఇండియా వాడే అయితే ఏ ఊరు, ఏ స్టేట్, ఏ రిలీజన్, ఏ క్యాస్ట్ అని డీప్గా డిఫరెన్షియేట్ చేస్తాం. మనుషులందరికీ నా ఫ్యామిలీ, నా రిలీజియన్, నా ఊరు, నా స్టేట్, నా కంట్రీ అన్న ఫీలింగ్ ఓకే అయినప్పుడు నా క్యాస్ట్ అన్నప్పుడు కోపం ఎందుకు వచ్చేస్తుంది, దాన్ని ఎందుకు అందరూ ఒక అన్టచబుల్ థింగ్గా చూస్తున్నారు అన్నది నా డౌట్. ఎందుకంటే అది కూడా ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగే కదా, మావాడు నా మనిషి అని. నన్ను తప్పుగా తీసుకోకండి ప్లీజ్, నాకు క్యాస్ట్ ఫీలింగే కాదు, ఏ రిలీజియన్ ఫీలింగ్ కూడా లేదు. అలాంటప్పుడు ఈ రిలీజియన్ ఫీలింగ్ కూడా తీసేద్దాం హ్యాపీగా. ఎందుకంటే రోజు అయ్యే గొడవల్లో ఈ ఒక్క రీజన్ అన్న పోద్ది రిలీజియన్ పేరు చెప్పి కొట్టుకోవడం. అక్కర్లేదు కదా మనకి అనవసరమైన వైలెన్స్. సో ఇది పోవాలంటే అండి, ఫస్ట్ గవర్నమెంట్ క్యాస్ట్లెస్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయాలి రైట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, రైట్ ఫ్రమ్ ప్రైమరీ. అప్పుడే మనకి ఇంత రిజర్వేషన్ ఉంది, మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని మాట్లాడి డిస్కస్ చేసుకునే అంత ఫ్రీడమ్ మనకు పోద్ది. ఇలా మాట్లాడే అంకుల్స్ అందరూ కామ్ అవుతారు, కామ్గా క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎరడికేట్ అయిపోతుంది. కానీ గవర్నమెంట్ అలా చేయదు, ఎందుకంటే అలా చేస్తే ఆ గవర్నమెంట్ పవర్లో ఉండదు అని చెప్పి ఆ గవర్నమెంట్కి తెలుసు. అలా చేసేది కూడా మనమే, పబ్లిక్ పవర్లో నుండి దింపేస్తాం ఎవరన్నా క్యాస్ట్ గురించి మాట్లాడితే, క్యాస్ట్ సిస్టమ్ని ఏమన్నా మోడిఫై చేయాలి అనుకుంటే. ఇలా పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని. కానీ చాలామంది పేరెంట్స్కే క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళేం ఎడ్యుకేట్ చేస్తా అంటారు వీళ్ళని. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, టూ ఇమాజినరీ క్యాస్ట్ రెఫర్ చేస్తా, ఎందుకంటే రియల్ క్యాస్ట్ రెఫర్ చేస్తే అందరి మనోభావాలు హట్ అయిపోతాయి కాబట్టి. సో చికెన్ ఈజ్ వన్ క్యాస్ట్ అండ్ మటన్ ఈజ్ వన్ క్యాస్ట్. చికెన్ హయ్యర్ క్యాస్ట్ అండి, మటన్ లోయర్ క్యాస్ట్ అండి. ఇప్పుడు చికెన్ క్యాస్ట్లో ఒక మనిషికి ఏదైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లం వస్తే చికెన్ క్యాస్ట్లో ఉండే వేస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడా, లేకపోతే మటన్ క్యాస్ట్లో ఉండే బెస్ట్ డాక్టర్ దగ్గరికి వస్తాడా? ఆబ్వియస్లీ మటన్ క్యాస్ట్లో ఉండే బెస్ట్ డాక్టర్ దగ్గరికే వెళ్తాడు, ఎందుకంటే ప్రాణ భయం ఉంది కాబట్టి. అంతెందుకండి, మనం డైలీ తినే రైస్ని ఏ క్యాస్ట్ వాడు పండించాడో మనకు తెలుసా? నా క్యాస్ట్ గొప్పది, నా బ్లడ్ వేరు, నా బ్రీడ్ వేరు అని ఫీల్ అయిపోయే బ్యాచ్ ఎందుకు తింటున్నారు వేరే క్యాస్ట్ వాడు పండించిన రైస్ని? మీరు చాలా గొప్పోళ్ళు కదా. మీరు అంత స్ట్రిక్ట్ అయితే పైన చెప్పిన టూ ఎగ్జాంపుల్స్ ఫాలో అవ్వకుండా ఉండండి, ఉండరు. ఎందుకంటే మనకి అడ్వాంటేజ్ అయ్యే దాంట్లో క్యాస్ట్ని ఇంక్లూడ్ చేద్దాం, డిసడ్వాంటేజ్ అయ్యే దాంట్లో క్యాస్ట్ని తీసేద్దాం. సో ఫైనల్గా మనందరికీ క్యాస్ట్ అంటే ఇష్టం కాదండి, అవసరం, అవసరం మాత్రమే. మనం పెద్ద హిపోక్రైట్స్. మనలో హిపోక్రసీ ఎప్పుడైతే పోతుందో అప్పుడు క్యాస్ట్ సిస్టమ్ ఒక్కటే కాదు, ఇంకా చాలా దరిద్రాలు పోయి మంచి ఎన్విరాన్మెంట్లోకి వెళ్తాం. మన ఫ్యూచర్ జనరేషన్స్ హ్యాపీగా క్వాలిటీ ఎన్విరాన్మెంట్లో పెరుగుతారు, బ్రతుకుతారు. కానీ అలా చేద్దామా, అలా చేస్తామా? క్వశ్చన్ మార్క్.